మనకి అంటే ఆ మహానుభావుడు అంటే ఎన్ని రంగులు ఉన్నాయనేది ఇది సమాజం జాగృత పడాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే దానిలో ఈ మహానుభావుడు కూడా ఒక ఆయన ఉంటాడు ఎందుకంటే కులరహిత సమాజాన్ని నిర్మిద్దాం అని చెప్పని మాటలు చెప్తూ నిన్న అర్ధరాత్రి మధ్యల దరువులో గంట 40 సేపు మధ్యల దరువు అయితే కాపు కులం అనేది దాదాపుగా ఒక 120 125 సార్లు 127 సార్లు మాట్లాడాడు అంటున్నారు కమ్మని 14 సార్లు మాట్లాడాడు అంటున్నారు రెడ్డి అని 22 సార్లు మాట్లాడాడు అంటున్నారు రెల్లి అని 21 సార్లు మాట్లాడాడు అంటున్నారు మాదిగ అని చెప్పని 17 సార్లు మాట్లాడాడు అంటున్నారు నూర్ భాషా అని చెప్పని 7 సార్లు మాట్లాడారని చెప్తున్నారు ముస్లింస్ అని చెప్పని 13 సార్లు మాట్లాడారని చెప్తున్నారు ఈ గంట 40 నిమిషాల్లో ప్రతి 5 10 సెకండ్లకు ఒకసారి ఏదో కులం పేరు తీస్తూ కులరహిత సమాజాన్ని నిర్మిస్తాడు ఈయన మనం నమ్మాలి ఈయన వాదనకి ఏం చెప్తున్నాడు వంగవీడి రంగా గారిని కాపులు ఈ రోజుకి మరణించిన 30 సంవత్సరాల తర్వాత మీరు ఆరాధిస్తున్నారే ఆయనే కమ్మారమ్మని చేసుకున్నాడు మనందరం కూడా చంద్రబాబుతో వెళ్ళిపోతే తప్పేంటి పలకని మోసేద్దాం రండి అని చెప్తున్నాడు ఇంతకు మించి ఏం చెప్తున్నాడు ఆయన మహానుభావ ఈ డొంక తిరుగుడు సమాధానం లేకుండా సరాసరి సరా చంద్రబాబు ఇంటికి మొన్నట్లాగే వెళ్ళిపోయి ఇద్దరు ఎత్తేసుకుని నేను ఒక 20 సీట్లో 10 సీట్లో తీసేసుకుంటున్నాను మేము కలిసి పోటీ చేసేస్తున్నామని చెప్పని చెప్పేసి ఊరేగండి ఎవరొద్దన్నారు వెల్కమ్ రమ్మని అడుగుతున్నాం కలిసి రండి అవును భయం బాగా భయం భయం మీకే కనబడుతుంది భయం మీకే కనబడుతుంది ఎవరికి ప్రజలకు కనబడదు భయం జగన్మోహన్ రెడ్డిలో భయం ఈటీవీ ఆయన కనబడింది జగన్మోహన్ రెడ్డిలో భయం కాదండి భయం భయం కనబడింది మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డిలో భయం మీకు అంటే నాకెవరు నాకు తెలిసి ఎవరికి కనపడలా జగన్మోహన్ రెడ్డిలో భయం ఉందని నేను దాదాపుగా 2009వ సంవత్సరం నుంచి నేను కూడా తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారితో నాకెప్పుడు కనపడలా మీకు కనపడింది కదా నాకు ఏదో గొప్ప కోణం కనపడింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిలో భయం అండి కలిసి రమ్మంటాం ఎందుకంటున్నాం ఓ పెద్ద మనిషి నిన్న అర్ధరాత్రి వైసీపీ ఏది కోరుకుంటుందో అది జరగదని చెప్తుంటే దానికి చేద్దాం మేము కోరుకునేది మీరు కలిసి రావాలని చెప్తున్నాం మీరు కలిసి రండి అనేది మేము కోరుకునేది మా బలం ఏంటో తెలుస్తుంది కదా ప్రజా మా ప్రజా బలం ఏంటో తెలుస్తుంది కదా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుస్తుంది కదా అది కూడా తెలపాలి తెలుసుకోవాలి మేము కూడా కోరుకుంటున్నాం రమ్మనే కోరుకుంటున్నాం